హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుందర్ రామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఈరోజు సుందర్ రామరెడ్డి గారిని అడిగి, మన దగ్గర 100,000 రూపాయలు ఉంటే అసెట్ అలొకేషన్ అనేది ఏ విధంగా చేసుకుంటే మనకి లాసెస్ రాకుండా ఉంటాయి, ఆ విషయాన్ని అడిగి మనం తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. సో సార్ చెప్పండి, మన దగ్గర ఇప్పుడు 100,000 రూపాయలు ఉంది, ఇప్పుడు 2021, రైట్? సో ఈ 100,000 రూపాయలు అనేది మనం ఇప్పుడు పెడితే ఒక టైంకి పెరుగుతుంది అమౌంట్ అనేది, సో ఎలా పెట్టుకుంటే మనకి బెస్ట్ ప్రాఫిట్ రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి? మీరు కనుక అంటే ఎక్కువ మొత్తంలో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం దట్స్ డిపెండింగ్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు మార్కెట్లో ఎంత రిస్క్ మీరు తీసుకుంటున్నారు అన్నదాన్ని బట్టేసి మనం తీసుకోవచ్చు. అంటే షార్ట్ టర్మా, లేదా లాంగ్ టర్మా, లేదా మిడ్ టర్మ్ అనేది. అలాగే ఎంత మార్కెట్లో ఎక్కువ రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే అగ్రెసివ్నెస్గా మీరు స్మాల్ క్యాప్ కంపెనీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు సేఫ్టీ లెవెల్స్ కావాలి అనుకుంటే లార్జ్ క్యాప్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా రిస్క్ ప్రొఫైల్ ఎంత అనేది బేస్ చేసుకొని మనం పోర్ట్ఫోలియో అలొకేట్ చేసుకోవచ్చు. రెండు, మీరు ఫైనాన్షియల్ గోల్స్ ఎంత, ఎన్ని ఇయర్స్కి మీకు ఎంత మనీ కావాలనుకుంటున్నారు, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ కావాలనుకుంటున్నారు అన్నదాన్ని బట్టేసి కూడా మీరు ఆ గోల్స్ని బట్టి, ఫైనాన్షియల్ గోల్స్ బట్టేసి మీరు తీసుకోవచ్చు. మనం కన్జర్వేటివ్గా ఉండి నాకు 10% 15% కంటే ఎక్కువ వద్దు, నాకు రిస్క్ వద్దు అనుకున్నారనుకోండి, ఒకలాగా అలొకేట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇయర్లీ 20-30% కావాలనుకున్నాం అనుకోండి, ఇంకొకలాగా అలొకేట్ చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్ గోల్స్ని బట్టేసి మీకు రెండు ఉంటుంది. మూడు, మీరు ఏ ఏజ్లో ఉన్నారు. నేను సపోజ్ నేను బ్యాచిలర్ అనుకోండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు, అందుకని మ్యాక్సిమం అని ఈక్విటీ మార్కెట్కి అలొకేట్ చేస్తాను. ఓకే. లేదు నాకు ఫ్యామిలీ ఉంది, ఆల్రెడీ కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేశాను, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి కాబట్టి ఈక్విటీ కొంత డెట్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్లో బ్యాలెన్స్ చేస్తాను. లేదు నేను ఓల్డ్ ఏజ్కి వచ్చేసాను, ఆల్రెడీ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను, ఈ టైంలో రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ మంది నేను డెట్ ఫండ్స్కి అలొకేట్ చేస్తాను. అట్లా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ బట్టేసి, ఎంత ఏజ్లో మీరు ఉన్నారు అన్నదాన్ని బట్టేసి, మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టేసి, అలాగే మీ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టేసి మనం డిఫరెంట్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్, 1 lakh అంటే స్టాక్ మార్కెట్ ప్రాస్పెక్ట్ చాలా తక్కువ అమౌంట్ అది. బేసికల్గా బెస్ట్ ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో ఎస్ఐపి మేనర్లో మీకు నచ్చిన ఒక 5-10 కంపెనీస్ చూజ్ చేసుకోండి. అంటే మీకు అగ్రెసివ్గా ఉండాలంటేనేమో స్మాల్ క్యాప్స్, లేదా కన్జర్వేటివ్గా ఉండాలి నాకు సేఫ్టీ లెవెల్స్ కావాలంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ రిలయన్స్ కావచ్చు, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇప్పుడు ఇలాంటి లార్జ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మోడల్ ఒక 10 తీసుకొని ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్టాక్ కొనుక్కు, లేదా 2-3 స్టాక్స్ బై చేసుకుంటూ పోండి. మీకు అమౌంట్ ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు వాటిని అమ్మేసుకొని తీసుకోవచ్చు, అది బెస్ట్ స్ట్రాటజీ తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు. కానీ నా దగ్గర ఒకేసారి 10 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అండి, కంప్లీట్గా ఈక్విటీ మీద మీరు ఇన్వెస్ట్ చేయలేరు. అప్పుడు ఏంటంటే ఈక్విటీలో కొంత, మ్యూచువల్ ఫండ్స్లో కొంత. ఓకే, మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ ఉంటుంది, డెట్ ఫండ్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి అనమాట, అలొకేట్ చేసుకోవచ్చు అట్లా డిఫరెంట్గా. లేదు ఒక 50 lakh అలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి మార్కెట్లో, అప్పుడు ఈక్విటీకి ఒక 20-30%, ఓకే, అండ్ రియల్ ఎస్టేట్కి ఒక 20-30%, తర్వాత డెట్ ఫండ్స్లో ఇంకొక పర్సంటేజ్, ఇలా అలొకేట్ చేసుకుంటారు. సో మనీ ఎంత ఎక్కువ ఉంటే అంత డైవర్సిఫై చేసుకోవాలా, అప్పుడు రిస్క్ తగ్గుతుంది. తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు బెటర్ టు ఫోకస్ 1 asset class, రిస్క్ అయినా సరే ఒక్క అసెట్ క్లాస్ మీదే ఫోకస్ చేసుకోవడం బెటరే. అందుకని నేను చాలామంది రిటైర్కి ఏం చెప్పేది అంటే, మీరు కనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ కనుక మీకు లేకపోతే బెస్ట్ ఏంటంటే రిస్క్ ఉన్న ఏరియా కాబట్టి ఇది బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రూట్. మీరు మ్యూచువల్ ఫండ్ రూట్కి వెళ్ళండి, లేదు అంటే ఈటీఎఫ్స్లోకి ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళండి. ఎవ్రీ మంత్ మీకు ఎంత అఫోర్డబిలిటీ ఉంటుందో అంత పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, లాంగ్ టర్మ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, అది బెస్ట్ వే. 1 lakh నువ్వు అసెట్ అలొకేషన్ ఏం చేయలేవు యాక్చువల్గా, మోర్ మనీ అయితే మీరు చేసుకోవచ్చు. 20 lakh 30 lakh ఉందనుకోండి, డెఫినెట్గా డైవర్సిఫికేషన్ చేసుకోవాల్సిందే. ఎంత ఎక్కువ డైవర్సిఫై చేసుకుంటే నీకు రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ కూడా తగ్గుతుంది, అది గుర్తుపెట్టుకొని మనం చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్ గోల్స్ని బట్టేసి, ఏజ్ని పెట్టేసేసి, మీరు లైఫ్ స్టైల్ ఎక్కడ ఉన్నారంటే బ్యాచిలర్స్ ఉన్నారా, లేదా ఫ్యామిలీ ఉందా, లేదా ఓల్డ్ ఏజ్ ఉందా అన్నదాన్ని బట్టేసేసి మనం డిఫరెంట్గా అలొకేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి, ఇప్పుడు 1 lakh నేను కేవలం స్టాక్ మార్కెట్లోనే పెట్టాలనుకుంటున్నాను, రైట్? అది ఎలా డివైడ్ చేసుకోవాలి, అంటే ఏ కంపెనీలు పెట్టుకుంటే మనకి లాసెస్, అసలు లాసెస్ లేకుండా ఒక సేఫ్ సైడ్ అనేది ఉంటాం? యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఏంటంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రేడింగ్ కనుక బిగిన్ చేస్తే, ట్రేడింగ్ అంటే బై అండ్ సెల్ విత్ ఇన్ ద 1 year. మీరు ఏదైనా కొని విత్ ఇన్ 1 year అమ్మారనుకోండి, దాన్ని మనం ట్రేడింగే అంటాం. మళ్ళీ ట్రేడింగ్లో 4 styles ఉంటాయి, స్కాల్పింగ్ అని, డే ట్రేడింగ్ అని, స్వింగ్ ట్రేడింగ్ అని, పొజిషన్ ట్రేడింగ్ అని, 4 styles ఉంటాయి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటేనేమో బెటర్ టు స్టార్ట్ విత్ పొజిషన్ ట్రేడింగ్. పొజిషన్ ట్రేడింగ్ అంటే ఒక మంత్లీ ఇన్కమ్ అనుకోండి, మంత్లీ ఇన్కమ్ లాగా ట్రీట్ చేసుకుంటే మనం పొజిషన్ ట్రేడింగ్ అంటాం. అలా కాదు, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఏరియాలో, డమ్మీ ట్రేడింగ్లో 1 year నేను చేశాను, మంచి రిజల్ట్ బాగుంది అనుకోండి, మీరు డైరెక్ట్గా ఇంటర్ ట్రేడింగ్కి బిగిన్ చేసుకోవచ్చు. సో అందుకని మీరు ఎలా అలొకేట్ చేస్తారనేది, ఫస్ట్ మీరు కొత్తగా మార్కెట్లోకి వస్తున్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్కి ఒక 10-20%,
ETF ట్రేడింగ్కి ఒక 30-40%, పొజిషన్ ట్రేడింగ్ ఈక్విటీ మార్కెట్లో ఒక 20-30%, ఇంట్రాడేకి ఎంత తక్కువ అలకేట్ చేస్తే అంత బెటర్ మొదట్లో. ఒక 6 మంత్స్ వచ్చిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మీకు మనీ బాగా వస్తుందో ఆ ప్లేస్కి ఎక్కువ అలకేట్ చేయండి, లాస్ అయ్యే ప్లేస్లో అలకేషన్ తగ్గించుకోండి. అట్లా మీరు విత్ ఇన్ 1 ఇయర్ కల్లా మీకు ఐడియా జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా, ఎక్కడైతే మనకి మనీ వస్తుందో ఆ ప్లేస్లో మీరు ప్లే చేస్తారనమాట. బట్ బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ETF మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడం బెటర్. అగైన్ దట్స్ డిపెండింగ్ అపాన్ ద మీకు ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, రిస్క్ ప్రొఫైల్ ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్న దాన్ని బట్టేసి మీరు తీసుకోవాలి తప్ప మనం బ్లైండింగ్ అందరూ సజెస్ట్ చేయలేం. ఇప్పుడు వరకు ఉన్న రిస్క్ ఎక్కువ తీసుకొని ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీస్ ఏమన్నా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? అంటే యూఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ యూర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఒక అంటే ఇన్వెస్ట్ ప్రకారం చెప్పండి. యా లేదు, రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి షార్ట్ టైంలో బెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? అంటే హిస్టరీ ఆల్వేస్ రిపీట్ కాకపోవచ్చు అండి, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ 10 అరౌండ్ కంపెనీ అయితే GMR రికమెండ్ చేస్తాను. లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో అప్పుడు కూడా నేను చెప్పినప్పుడు 27 ఉంది, ఇవాళ మార్కెట్లో 29.5 దాకా వచ్చేసింది. స్టిల్ ఐ బిలీవ్ దట్ ఈస్ గోయింగ్ టు మూవ్ 34 రూపీస్ దాకా మూవ్ అవుతుంది. మీరు ఇంటర్నెట్ ట్రేడింగ్కి పక్క చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ పొజిషన్ ట్రేడింగ్ 32 రూపీస్ టార్గెట్తో చేసుకోవచ్చు. అండ్ టాటా పవర్ అండి, లాస్ట్ టైం మనం రికమెండ్ చేసినప్పుడు 125 రూపీస్, వీఆర్ బెట్టింగ్ దట్ ఈస్ గోయింగ్ టు మూవ్ 170. అంటే షార్ట్ టర్మ్ చేసుకోవచ్చు, మిడిల్ టర్మ్లో కూడా దానికల్లా మీరు పక్క చేసుకోవచ్చు. మనం ఏదైనా చార్ట్ చూసి మనం చెప్పొచ్చు కానీ లూజ్గా చెప్పలేము. మీరు ఏదైనా పర్టికులర్ స్టాక్ ఏదైనా అడిగినప్పుడు నేను చార్ట్ చూస్తే ఐ కెన్ అనలైజ్ ఇట్, మీకు అది డిమాండ్ ఏరియాలో ఉందా లేదా అని దాన్ని బట్టేసి మనం రికమెండ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే GMR అండ్ టాటా పవర్ ఇస్ టూ గుడ్. అండ్ కోటెక్ రెడీ టు మూవ్ బిగ్గర్వే, చాలా పెద్దగా మూవ్ రెడీగా అవుతుంది. అండ్ అదాని గ్రూప్స్లో అన్ని స్టాక్స్ చాలా బాగున్నాయి, అవి వేక్ ఆఫ్ అకుములేషన్ కంప్లీట్ అయిపోయింది, నౌ ఇట్ స్టార్ట్ ద మూవింగ్. అదాని పోర్ట్స్ కావచ్చు, అదాని ట్రాన్స్మిషన్ కావచ్చు, అదాని ఎక్స్పోర్ట్స్ కావచ్చు, దోస్ ఆర్ గుడ్ కంపెనీస్ రైట్ నౌ. ఓకే,